తనదైన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు నటులు నర్సింగ్ యాదవ్. నర్సింగ్ యాదవ్ 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. విలన్గా, కమీడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో ఆడియన్స్కి చేరువైన నర్సింగ్ యాదవ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతుండగానే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. తెలుగు ప్రేక్షకులని ఆనందపరిచి అంతులేని లోకాలకి వెళ్లిన నర్సింగ్ యాదవ్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నర్సింగ్ యాదవ్ అసలు పేరు మైలా నరసింహ యాదవ్. ఇండస్ట్రీలో అందరూ ఆయనని నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు. 1963 మే 15న హైదరాబాద్ లో జన్మించారు. హైదరాబాద్ లోని న్యూ సైన్స్ కాలేజీలో చదువుకున్నారు. ఇక్కడే ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ కూడా నర్సింగ్ తో పాటు విద్యను అభ్యసించారు. కాలేజీలో ఉన్నప్పుడే కొంచెం దాదాగిరి చేస్తూ ఉండేవారు నర్సింగ్ యాదవ్. అప్పుడు రామ్ గోపాల్ వర్మ తను డైరెక్టర్ అయ్యాక అవకాశం ఇస్తా అని చెప్పి అలానే నర్సింగ్ యాదవ్ కి మంచి గుర్తింపు తీసుకువచ్చారు. వర్మ చిత్రాల ద్వారా యాదవ్ కి గుర్తింపు వచ్చినా నర్సింగ్ యాదవ్ మొదటి సినిమా మాత్రం విజయ నిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమ హేమిలు. ఈ చిత్రం ద్వారానే యాదవ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అది తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయారు యాదవ్. అయితే వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణం క్షణంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన కొబ్బరిబండం సినిమాలో కూడా నర్సింగ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత మాయలోడు, అల్లరి ప్రేమికుడు, ముఠా మేస్త్రి, మాస్టర్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఈడియట్, గాయం, పోకిరి, యమదొంగ, జానీ, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. చిరంజీవి రీఎంట్రీ, ఖైదీ నెంబర్ 150లోనూ యాదవ్ నటించారు. చిరంజీవి తన సినిమాలు చాలా వాటిలో అవకాశమిచ్చారు. వర్మ తనకి మొదటి మెట్టయితే రెండో మెట్టు చిరంజీవి గారు అని చెబుతారు నర్సింగ్ యాదవ్. యాక్టింగ్ అంటే తెలియని తనకి యాక్టింగ్ ఎలా చేయాలో వివరంగా నేర్పించారు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎవరైనా కుర్రాడిని వర్మ దగ్గర వదిలిపెడితే చాలు, గొప్ప హీరో అయిపోతాడు. శివ సినిమా సక్సెస్ అయ్యాక మంచి ఆఫర్స్ వచ్చాయి అని యాదవ్ ఒక సందర్భంలో చెప్పారు. ఇక చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశాను, ఆయన నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఆయన సినిమాలతో నాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సినీ రంగంలో నాకు మొదటి మెట్టు రామ్ గోపాల్ వర్మ అయితే రెండో మెట్టు చిరంజీవి గారు. చిరంజీవి గారితో సినిమా అంటే ఏడు కొండలవాడి దగ్గరకు పోయినంత హ్యాపీగా ఫీల్ అవుతా అంటూ చెబుతారు నర్సింగ్ యాదవ్. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చారు నర్సింగ్ గారు. ఆయన సినిమాలో ఉంటే విలన్ గా చేసినా అందులోనూ కామెడీ పండాల్సిందే, అదే ఆయన ప్రత్యేకత. టైమింగ్ లోనూ యాదవ్ది ఓ ప్రత్యేక శైలి. క్షణం క్షణం నుంచి ఖైదీ నెంబర్ 150 వరకు ప్రతి చిత్రంలో తనదైన ప్రత్యేకత కనబరిచారు. ఆలస్యం అమృతం, ఆటాడిస్తా, అటాక్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, విశాఖ ఎక్స్ప్రెస్, హీరో, యమదొంగ, ఆట, జగడం, సైనికుడు, దేశముదురు, అందరూ దొంగలే దొరికితే, అనుకోకుండా ఒకరోజు, మధ్యాహ్నం హత్య, అడవి రాముడు, మాస్, సై, ఠాగూర్, జానీ వంటి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు నర్సింగ్ యాదవ్. 300కు పైగా సినిమాల్లో నటించిన యాదవ్ కామెడీ విలన్గా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్ నటించిన భాషలోనూ మంచి పాత్ర చేశారు. తెలుగులోనే కాక హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించారు యాదవ్. దౌడ్, ప్రేమ్ ఖైదీ, నౌకర్, బివికా వంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారు. అలాగే భాష, కరువై, రాజ్పట్టై, పూజై వంటి చిత్రాలతో తమిళ రంగంలో సత్తాచాటారు. 25 సంవత్సరాల సినీ కెరీర్లో నర్సింగ్ తనదైన ప్రత్యేక విలనిజంతో తనదైన ముద్ర వేశారు. సినీ రంగంలో తనదైన ప్రత్యేకత చాటుకున్న నర్సింగ్ యాదవ్ చిత్ర అనే ఆమెను వివాహమాడారు. వీరికి రిత్విక్ అనే కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు యాదవ్. అలాగే ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. గత 7 కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోనే డయాలసిస్ చేస్తున్నారు. ఈ ఏడాది 9 ఏప్రిల్ నర్సింగ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నట్టు సమాచారం. అంతేకాదు
అప్పటినుంచి ఆయనకు యశోద హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నారు. కానీ కిడ్నీ సమస్యను ఆయన జయించలేకపోయారు. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులన్నీ శోక సంద్రంలో ముంచేస్తూ డిసెంబర్ 31న కన్ను మూశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సినిమాల ద్వారా ప్రేక్షకులకి ఎప్పుడూ గుర్తుండిపోతారు. కమిడియన్గా విలన్గా తన ముద్రని బలంగా వేసిన నరసింగ్ యాదవ్ కి మిర్రర్ టీవీ నివాళి అర్పిస్తోంది. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, నేను మీ అవంతిక మిశ్రా. Please keep watching Mirror TV. Hi, this is పావని గంగిరెడ్డి. Keep watching Mirror TV.